हेलो हाय अंडी, वेलकम टू मोलापी चैनल। नेनु टी गार्डन टी आकुलु एला कट चेस्तुन्नारु, एक्कड उंटाई, एंदी अनेदी दानि गुरिंचि फुल इन्फर्मेशन चेप्पबोतुन्नानु। ई वच्चेसि टी चेट्लु अंडी, चूडंडि एंत फ्रेश लो उन्नायि। इवि ऊटी लो उंटाई, ओन्ली ऊटी अंटे चली प्रांतं प्लेस लल्लोने ई टी आकु एक्कुवगा पंडुतुंदि। మనకి ఇక్కడ దొరకదండి ఆంధ్రాలో, ఇక్కడ ఆల్ ఇండియాలో ఎక్కడ దొరకదు, ఓన్లీ చలి ప్రాంతంలోనే దొరుకుతుంది, ఊటీలో దొరుకుతుంది. చూడండి, కొంతమంది ఇక్కడ బుట్లు వెనక పెట్టేసుకొని ఆ టీ ఆకు కట్ చేస్తున్నారు. దీని మెయింటెనెన్స్ కూడా చాలా జాగ్రత్తగా చేయవలసి వస్తుందండి. చూడండి అందరూ ఎలా కట్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చూడండి, ప్లాంట్స్ అంత మంచిగా కనిపిస్తున్నాయి. ఒక్కటి కూడా వాడిపోకుండా, ఎండిపోయినట్టు కానీ ఏం కనిపించకుండా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ వేరే వాళ్ళు చాలా మంది హ్యాండ్ తోటి కూడా కట్ చేస్తున్నారు చూడండి, చాలా మంది. దీనికి కూడా వర్కర్స్ చాలా మంది పడతారు. టీ ఆకు మెయింటెనెన్స్ చాలా చేసి అది ఎండబెట్టేసి మనకు మళ్ళీ ఎంతో విధిగా ప్యాకింగ్ చేసి మనకు పంపిస్తుంటారు. ఆ ఊటీలో చాలా ఆకులు, టీ ఆకులు బాగా దొరుకుతుంది. అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిపోయి మనకు అన్ని వేరే వేరే స్టేట్స్కి పంపిస్తారండి. చూడండి చిన్న చిన్న టీ ఆకులు ఎంత బాగున్నాయో, గ్రీనీ లీఫ్స్ లాగా కనిపిస్తున్నాయి. అక్కడ వాతావరణం కూడా మనం వెళ్ళామంటే అక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాతావరణం వేరు, అక్కడ వాతావరణం వేరు. అక్కడ చాలా చల్లగా ఉంటుందండి, ఒక స్వెటర్లు లేకుండా బయట తిరిగేడానికి వీలు కుదరదు. అందుకే ఇక్కడ టీ ప్లాంట్స్ అనేది బాగా పెరుగుతాయి. ఊటీ అనేది స్పెషాలిటీ టీ ప్లాంట్సే. ఇక్కడ చూడండి, గోతాలల్లో కూడా కట్ చేసి మొత్తం గోతాలల్లో కూడా నింపుతున్నారు టీ ప్లాంట్స్. మన ఆల్ ఇండియాలో ఓన్లీ ఊటీలోనే టీ ఆకు దొరుకుతుందండి. చూడండి ఇక్కడ మీకు కనిపించేలాగా అన్ని మొత్తం టీ గార్డెన్ అండి. దీన్ని మొత్తం కొనరా టీ గార్డెన్ అంటారు దీన్ని. ఈ గార్డెన్ అనేది మొత్తం లైన్స్ లైన్స్ లాగా అయితే మీకు ఏదైతే కనిపిస్తుందో మొత్తం ఇది టీ ఆకే అండి. ఇది ఇక్కడ నుంచి పైనుంచి తీయడం జరిగింది. అక్కడ దగ్గర ఇందాక నేను చూపించాను కదా ఆ వీడియోలో, చాలా చిన్నగా దగ్గరికి వెళ్ళి తీసిన వీడియో అది. ఇది చాలా దూరం నుంచి తీసిన వీడియో కాబట్టి ఇప్పుడు దూరం నుంచి చూస్తే గార్డెన్ చూడండి ఎలా ఉందో. అక్కడ వాతావరణం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. వే ఆఫ్ ఈటింగ్ ఫుడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడికి ఇక్కడ చూసారు కదండి టీ ప్లాంట్స్ గార్డెన్ ఎలా ఉందో. మీరు కూడా ఒకసారి ఊటీ వెళ్ళి అక్కడ గార్డెన్ ఎలా ఉందో చూసిరండి. ఓకే, బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.